ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో అందరి దృష్టి ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. కారణం, అక్కడి నుంచి జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం. కూటమి సహాయంతో ఆయన భారీ మెజారిటీతో గెలవడంతో పిఠాపురం దశ మారుతుందని అందరూ భావించగా, ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. అధికారంలోకి వచ్చి 3 నెలలైనా పిఠాపురంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు అని స్థానికులు అంటున్నారు. తాజాగా వరదలు చుట్టుముట్టాయి. అయితే వరదలపై ముందు నుంచే నిర్లక్ష్యంగా ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. చుట్టపు చూపుగా ఒకరోజు వరద ప్రాంతాల్లో పర్యటించి హైదరాబాద్కి చెక్కేశారు. కానీ మంగళవారం మళ్లీ పిఠాపురం నియోజకవర్గంలో వరద ముప్పు మరింత తీవ్రమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం కూడా మునిగిపోయింది. పిఠాపురం గొల్లప్రోలు మధ్య 216 జాతీయ రహదారి పక్కన పవన్ ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక సొంత ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 3 ఎకరాల 52 సెంట్లు స్థలం కొనుగోలు చేశారు. ఏలేరు వరద ప్రభావంతో ఇంటి నిర్మాణ స్థలం కూడా నీటి ముంపులో చిక్కుకుంది. పిఠాపురం నియోజకవర్గంలో వరద తీవ్ర రూపం దాల్చుతోంది. పిఠాపురం మండలం రాపర్తి వద్ద ఏలేరు గొరికి కండ్రి గండి తెగిపోయింది. దీంతో జమునపల్లి, రాపర్తి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గండి తెగడంతో పోటెత్తిన వరద నీటిలో 6 యువకులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అంతేకాకుండా జమునపల్లి గ్రామంలో 30 పశువులు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 6 యువకుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు కూడా చేపడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో వరదలు తీవ్ర రూపం దాలుస్తున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం దూరంగా ఉంటున్నారు. విజయవాడ వరదల సహాయంలో కూడా దూరంగా ఉన్నారు. ఆ రోజు ఆయన బర్త్డే సంబరాల్లో మునిగిపోయారు. ఆ తర్వాత రోజు వచ్చి కొన్ని రోజులు హడావిడి చేశారు. విజయవాడ వరదలకు తోడు పిఠాపురంలో కూడా వరదలొచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చుట్టపు చూపుగా పర్యటించారు. అనంతరం వెంటనే అదే రోజు హైదరాబాద్కి చెక్కేశారు. వరద సమయంలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదే క్రమంలో జనసేన పార్టీ క్లారిటీ ఇస్తోంది. తమ అధినేత ఎక్కడున్నా పిఠాపురం గురించి ఆలోచిస్తారని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. తన శాఖ అధికారులతో ఫోన్ లైన్లు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారని క్లారిటీ ఇస్తున్నారు. దీనికి సాక్ష్యంగా ఏపీ డిప్యూటీ సీఎం అధికారిక హ్యాండిలో అధికారులతో సమీక్ష చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.